ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్త విశేషాలు. అభివృద్ధి కార్యక్రమాలపై గ్రామసభ. మండలంలోని బ్రాహ్మణకాక పంచాయతీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపైన గ్రామ ప్రజలతో కలిసి సచివాలయంలో సర్పంచ్ ఇండ్ల సుధాకర్, పంచాయతీ సెక్రటరీ నీరజ అధ్యక్షతన గ్రామసభ ఏర్పాటు చేశారు. ముందుగా సర్పంచ్ సుధాకర్ మాట్లాడుతూ, పంచాయతీ నిధులను ఏ విధంగా ఖర్చు చేస్తున్నామో, పంచాయతీకి ఎంత పన్ను వసూలు అవుతుంది అనే అంశంపై వారు వివరించారు. గ్రామ పంచాయతీ నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నామో, ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నామనే విషయంపై గ్రామ ప్రజలు కూడా ఈ గ్రామసభ ద్వారా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. గ్రామంలో ఏ సమస్య ఉన్నా మాకు వెంటనే తెలియజేయాలని ఆయన సూచించారు. అనంతరం బీజేపీ జిల్లా కమిటీ సభ్యుడు, పంచాయతీ 2వ వార్డు మెంబర్ మారెల్ల బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ, ఈ గ్రామసభ అనేది సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటామని, ఈ గ్రామసభను హడావిడిగా కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా జరుపుకోవాలని ఆయన కోరారు. మనకు రాష్ట్ర ప్రభుత్వం అందించే నవరత్నాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలను కూడా సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్లు ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు. ఫసల బీమా పథకాన్ని సచివాలయ సిబ్బంది ప్రతి రైతుకు చేసే విధంగా చూడాలన్నారు. అదేవిధంగా ప్రధానమంత్రి అందించే సంవత్సరానికి 6,000 రూపాయలు వాలంటీర్ల పర్యవేక్షణలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న పంచాయతీ భూములను పరిశీలించి ఆ భూములు అన్యక్రాంతం కాకుండా పంచాయతీకి ఉపయోగపడేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శివలీలమ్మ, సర్పంచ్ ఇండ్ల సుధాకర్, బీజేపీ జిల్లా కమిటీ సభ్యులు మారెల్ల బ్రహ్మారెడ్డి, మండల యువమోర్చా అధ్యక్షులు ఒంటేరు రాకేష్, విఆర్ఓ బాలకోటయ్య, బ్రాహ్మణ్ కాకటు సచివాలయ సెక్రటరీ మస్తాన్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. కానీ ఇక్కడ చూస్తే గ్రామసభలో గ్రామస్తులు ఎవరు లేకుండా వాలంటీర్లు, ఉద్యోగస్తులు. చిన్న విషయం రాకేష్, ఇప్పుడన్నా మేలు రూమ్ ఒక 4 ఏళ్ల క్రితం అయితే అన్నా సంతకం వాళ్ళు మీరందరూ ఉండాల్సిందే. మీతో పాటు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, లేకుంటే ప్రజలు, గ్రామసభ అంటేనే వాళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది భారత రాజ్యాంగానికి మూలం ఎక్కడి నుంచే స్టార్ట్ అయింది. నాయకులు, పెద్ద పెద్ద నాయకులు మహారాష్ట్రలో, నేను గమనించినంత వరకు మహారాష్ట్రలో శరద్ పవార్ గారు కానీ పెద్ద పెద్ద నాయకులంతా పంచాయతీరాజ్ వ్యవస్థ నుంచే వచ్చారు. మూలం ఇదే. ఇక్కడ నుంచే నువ్వు తెలుసుకోవచ్చు ఎలా ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్. మనందరం ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడే అభివృద్ధి ఆ ఫలాలు అనేవి ప్రజలకి ఎలా గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాయో మనకు అర్థమైంది. ఇప్పుడు సప్లైస్ కార్పొరేషన్ గురించి చెప్పారు, తర్వాత విద్య వ్యవస్థ గురించి, తర్వాత మన ఆరోగ్య వ్యవస్థ గురించి, తర్వాత రక్షణ వ్యవస్థ గురించి, ఎన్ని వ్యవస్థలు కూడా ఎన్ని ఉండాలంటే ప్రజల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ప్రజల ఇన్వాల్వ్మెంట్లో రాజకీయ నాయకులుగా మాది తప్పు ఉంది, ప్రజలను ఇక్కడ తీసుకురావాల్సిన బాధ్యత మా మీద కూడా ఉంది. దాంట్లో మేము నిజంగా ఫెయిలయ్యాలనుకుంటున్నాము. ఇంకా రెండోది వచ్చేసి, అందరూ జగనన్న ఆరోగ్య సురక్ష, జగనన్న సురక్ష, జగనన్న రేషన్ వ్యవస్థ గురించి మాట్లాడారు. ఎన్ఎఫ్ఎస్ఏ, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రతి పేదవాడికి 5 కిలోల బియ్యం ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. రెండోది మన పక్కా గృహాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ అవ్వచ్చు, గ్రామీణ అవ్వచ్చు, దాంట్లో 60% ఉపాధి హామీ పథకం కింద 18,000 రూపాయలు స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే మేడం గారు మనకి ఆరోగ్యశ్రీ కార్డు గురించి చెప్పారు, ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఉంది. ఈ దేశంలో 5 లక్షల రూపాయల సబ్సిడీతో ఎక్కడైనా, ఈ రాష్ట్రంలోనే కాకుండా బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, ఎక్కడైనా వెళ్ళి వలస కార్మికులు ఎవరన్నా సరే ఈ దేశంలో ఎక్కడైనా సరే ఆరోగ్యశ్రీ సేవల్ని ఆయుష్మాన్ భారత్ కార్డు ద్వారా పొందవచ్చు. ఇలాంటి ఇప్పుడు ఉజ్వల యోజన కింద ప్రతి ఒక్కరికి ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అందించడం జరుగుతుంది. మొన్న వికసిత భారత్ కార్యక్రమంలో ఈ మండలం అంతా తిరిగి మా
సెక్రటరీ జిల్లా సెక్రటరీ బ్రహ్మారెడ్డి గారు, మేము ఎంపీడీఓ గారు అధికారులు అంతా చెప్పడం జరిగింది. ఇలాంటి అసంఖ్యాకమైన మంచి కార్యక్రమాలు భారత ప్రభుత్వం కూడా చేపడుతుంది. కాబట్టి మీరు ప్రభుత్వంలో భాగం, కేంద్ర ప్రభుత్వం అలాగే గారికి, అదేవిధంగా మన మండల డిప్యూటీసీ అయినటువంటి సూర్యరమ్మ గారికి, మరియు మన పంచాయతీ అధికారులైనటువంటి ప్రజా మేడం గారికి, బాలపాండే గారికి, మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి పంచాయతీ సిబ్బందికి, వాలంటీర్లకి, ప్రజా విలేకరులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనం ఈ గ్రామ సభ అనేది సంవత్సరానికి 4 సార్లు జరుపుకుంటున్నాం, కానీ ప్రతిసారి అడావిడిగా జరుపుకుంటున్నాం. అలా కాకుండా ఏదో మనం చేయగలిగిన వరకు 100 పనులు కాకపోయినా కనీసం 2 పనులైనా గుర్తించి ఆ గ్రామ సభ ద్వారా వాటిని ఫైనలైజ్ చేసుకొని అవి ఏర్పాటు చేసేటటువంటి ఆలోచన చేయాలని చెప్పి నేను నిర్ణయించుకుంటున్నాను. అదేవిధంగా మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నవరత్నాలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కూడా ప్రతి ఒక్కరూ ఇప్పుడు వాలంటీర్లు కానీ, ఈ సచివాలయ సిబ్బంది కానీ, వాటిని కూడా ప్రతి ఒక్కరికి తెలియపరచాలి. అదేవిధంగా ఫసల్ బీమా యోజన ఉంది. ఫసల్ బీమా యోజన గతంలో 2 సంవత్సరాలుగా అయితే అసలు మన స్టేట్లో ఒక్కరికి కూడా ఎన్రోల్ చేయలేదు, గత సంవత్సరం చేశారు. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా కూడా పంట నష్టపోయినా ఏదైనా కూడా ఆ ఫసల్ బీమా యోజన ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుతుంది. అంటే అది ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరం రాదు అని మనం చెప్పలేము. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కదా. అకాల వర్షాల వల్ల కొన్నిసారి వడగలు వాన పడింది, ఆ కొంతమందికి ఆ బీమా వర్తింపజేశారు. ఆ విధంగా ఆ ఫసల్ బీమా అనేది సచివాలయ సిబ్బంది కూడా ఒకసారి ఆలోచించి వాటిని ప్రతి రైతుకి ఫసల్ బీమా చేసేటట్టు చూడాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను. అదేవిధంగా ప్రధానమంత్రి ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు ఇస్తున్నారు. అవి కూడా కొంతమందికి మధ్యలో మిస్యూజ్ అవుతున్నాయి. అంటే మొదట్లో వస్తున్నాయి, మధ్యలో కొంతమంది కట్ అయిపోతున్నాయి. అవి కూడా కొంచెం వాలంటీర్ల పర్యవేక్షణలో వాటిని కూడా మీరు వాటిని రికవరీ చేసి ఎవరెవరు అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను విన్నవించుకుంటున్నాను. అదేవిధంగా ప్రతి మన గ్రామ పంచాయతీలో ఉండేటటువంటి ఆస్తులు ఉన్నాయి, ఆస్తుల్ని కూడా ఒకసారి ఫైనలైజ్ చేసి పంచాయతీలో ఉండేటటువంటి ఎక్కడ ఉన్నా కూడా మన గ్రామ పంచాయతీ పరిధిలో ఎక్కడైనా బ్రాహ్మణకా కావచ్చు, 9 మైలు కావచ్చు, అగ్రహారం కానీ, అనకొండపాలెం కానీ, పంచాయతీకి సంబంధించిన ఆస్తులు ఏమేమి? ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.